నమస్తే ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న సీనియర్ సినీ నటుడు సుమన్. స్వామివారి దర్శనానికి విచ్చేసిన సినీ నటుడు సుమన్ ఆలయ చైర్మన్ బాలాజీరెడ్డి స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ, ఈ దేవాలయానికి తాను రావడం ఇది మూడవసారని, ఇక్కడి దేవాలయానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి విశిష్టతను తెలుసుకోవాలని, అదేవిధంగా స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని తాను ఆశిస్తున్నట్లు తెలుపుతూ ఈ దేవాలయంలో జరిగే ప్రదోష పూజల విశిష్టతను వివరించారు. అదేవిధంగా ఇది తమిళనాడు ఆంధ్ర సరిహద్దుల్లో ఉండడంతో ఇక్కడ రెండు రాష్ట్రాల ప్రజలు స్వామివారిని దర్శించుకుంటారని, మన ప్రయత్నం మనం చేయాలని, దేవుడి ఆజ్ఞతో దర్శనం దొరుకుతుందని, తనకు 3 సార్లు దొరకడం పూర్వజన్మ సుకృతం అని తెలిపారు. దేశంపూర్తిగా ఏ క్షేత్రంలో వచ్చి దక్షిణామూర్తి ఉంది, దంపతి సమేతంగా ధర్మపతి సమేతంగా లేదు. దక్షిణామూర్తి అంటే శివుడు, శివుడు వచ్చి ఒక 64 అవతార రూపంలో ఒక రూపము దక్షిణామూర్తి. ఏమిటి, దేవుడు దక్షిణ చూసుకొని ఉండే కాబట్టి దక్షిణామూర్తిని పేరించింది. ప్రతి ఒక్క శివాలయములు మధుర చేత కింద కూర్చొని అందరికీ ఆత్మ ఉపదేశం చేసే దక్షిణామూర్తి మన గుళ్ళ వచ్చి రిషభం పైన వచ్చి నందివాహనం వచ్చి ధర్మపతి సమేతంగా ఉండేది ప్రత్యేకమైన. ఇది ఎక్కడ లేదు. ఈ దక్షిణామూర్తి ధర్మపతి సమేతంగా ఉండే వాళ్ళు వచ్చి విద్యార్థులు, కన్యాస్త్రీలు, బ్రహ్మచారి వివాహాని కోసం ప్రార్థన చేసిన ఋషికంగా వాళ్ళకి వివాహానికి అనుగ్రహం చేస్తున్న మొత్తము ప్రతి బేస్తవారము ఉదయం 5 గంటలకు వచ్చి అభిషేకం చేస్తే ఖచ్చితంగా 5 వారం లోపల పెళ్లి జరుగుతాయి, కన్ఫర్మ్ అయి ఉంటుంది. కాబట్టి 2 నిమిషాలు అయిపోయింది ఉదయం చేస్తారు 5:30 మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం 11:30 మళ్ళీ సాయంకాలం ఇప్పుడు అభిషేకం అయిపోయింది అనంతరం జరుగుతున్నది హారతి వెళ్ళిపోతాం. ఇక్కడ 2 నిమిషాలు వెయిట్ చేస్తే హారతి కలుసుకోవాలి. నువ్వు టైం లేదురా చెప్తా లేదు, వచ్చిన కార్యక్రమం అరుస్తున్నారు నన్ను తెలుసా, వాళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్లు వచ్చి ఆడ వెయిట్ చేస్తారు. చూటుపల్లి శివుడు ఆలయంలో ఉన్నాను. ఇది చాలా స్పెషల్ టెంపుల్ అండి, అంటే కొంచెం తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా చూటుపల్లి శివాలయం గురించి ముఖ్యంగా ఏంటంటే ప్రదోషం అంటారు, చాలా ముఖ్యమైన పూజ, నందికి పూజ చేస్తారు శివుడిని. ఈ ఒక్క అలంకారం కానీ ఆ పాశ్చర్యం కానీ మీరు అక్కడ చూసుకుంటారు. సో ఈ చక్రం కన్నా మీరు రండి, చాలా పవర్ఫుల్ టెంపుల్, బార్డర్ చెన్నై బార్డర్ అది. మన తెలుగు వాళ్ళతో పాటు చాలామంది తమిళనాడు నుంచి మినిస్టర్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రదోషం రోజైనా సరే మామూలు అయినా సరే శివరాత్రి ఎక్కువగా హాజరవుతారంటే ఈ టెంపుల్ ఉన్న ఒక మహిమ సత్యుడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టెంపుల్, బాగా మెయింటైన్ చేసేందుకు చైర్మన్ చేస్తున్నారు. సో చైర్మన్ గారి రోజు నాకు ప్రశ్న ఈ 3వసారి నేను ఇక్కడికి రావడం, ఇక్కడికి రావడం కూడా అందరికీ అది దొరకదు, అందరికీ అది రాసి ఉంటేనే వస్తుంది. కానీ ప్రయత్నం మనం చేయాలి, ఆ ప్రయత్నం చేయండి తప్పకుండా వచ్చి ఇక్కడ దక్షిణామూర్తి కూడా వెరీ పవర్ఫుల్ స్పెషల్ దక్షిణామూర్తి ఇక్కడ. సో మీరు అందరూ వచ్చి భగవంతుడి ఆశీర్వాదం సంతోషంగా మంచి ఉన్నత స్థాయి చేయాలని నా మనసు.